గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారా? విచారణకు ముందే ముందస్తు బెయిల్ కోసం దర్శకుడు క్రిష్ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు? పోలీసుల విచారణలో క్రిష్ ఏం చెప్పాడు? అసలు డ్రగ్స్ టెస్ట్లో క్రిష్ రిజల్ట్ ఏంటి? ఎన్నో ట్విస్టులతో రోజుకో కొత్త మలుపు తిరుగుతోన్న డ్రగ్స్ కథా చిత్రంపై ప్రత్యేక కథనం. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకొస్తోంది. ఈ కేసులో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారనే వార్తలు రావడంతో పోలీసులు కూపీలాగుతున్నారు. డ్రగ్స్ కేసులో అబ్బాస్ అలీని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డైరెక్టర్ క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అతను విచారణలో చెప్పడంతో కేసు నమోదు చేసి క్రిష్ కు నోటీసులు జారీ చేశారు. మొదట విచారణకు వస్తానని చెప్పిన క్రిష్ ఆ తరువాత ముందస్తు బెయిల్కు వెళ్లడంతో అనుమానాలు పెరిగిపోయాయి. బెయిల్ పిటిషన్ వాయిదా పడటం, ఆయన విచారణకు రావడం వంటి పరిణామాలు జరిగాయి. అయితే తాను డ్రగ్స్ తీసుకోకపోతే పోలీసుల ముందు విచారణకు క్రిష్ ఎందుకు హాజరయ్యారనేది అనుమానాలు కలిగిస్తోంది. బెయిల్ పిటిషన్ వాయిదా పడటంతో క్రిష్ ముందు మరో దారి లేక విచారణకు హాజరయ్యారనే చర్చ నడిచింది. ఎవరికంటా పడకుండా పోలీసుల ముందుకొచ్చారు క్రిష్. 4 గంటల పాటు ఆయన్ను విచారించిన పోలీసులు డ్రగ్స్ టెస్ట్ల కోసం శాంపిల్స్ తీసుకున్నారు. క్రిష్ బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. అయితే యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ రిపోర్ట్ రాగా బ్లడ్ రిపోర్టు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. నెగిటివ్ వచ్చినా క్రిష్ను మరోసారి విచారిస్తామని పోలీసులు చెబుతుండగా తరువాత పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇక గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుల సంఖ్య ఇప్పటి వరకు 14 చేరింది. రిమాండ్ లో ఉన్న అబ్బాస్ అలీకి డ్రగ్స్ సరఫరా చేసిన మిర్జా వాహిద్ బేగును గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. కొకైన్ ఎక్కడి నుంచి తీసుకువచ్చాడో మిర్జా పోలీసులకు తెలిపాడు. రాణిగంజ్కు చెందిన డ్రగ్ పెడ్లర్ అబ్దుల్ రెహమాన్ నుంచి కొకైన్ తీసుకొచ్చినట్లు మిర్జా తెలిపాడు. దీంతో నిందితుల లిస్టులో అబ్దుల్ రెహమాన్ పేరును చేర్చారు పోలీసులు. అబ్దుల్ రెహమాన్ చిక్కితే నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు నిందితుల జాబితాలో 9 వినియోగదారులు ఉండగా మిగిలిన 4 కొకైన్ సరఫరా చేసిన వారు, మరొకరు వివేకానంద డ్రైవర్ గా గుర్తించారు. ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేసి బెయిల్ పొందిన వారు 3 కాగా మరో 2 పోలీసు విచారణకు హాజరయ్యారు. వారం రోజులవుతున్న మరో 4 నిందితులు నీల్, సందీప్, శ్వేత, లిషీలు జాడలేకపోవడం సంచలనంగా మారింది. దీంతో డ్రగ్స్ కేసులో ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది.